తెలంగాణలో కరోనా బారిన పడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా క్రమంగా పెరుగుతోంది. తాజాగా రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు కరోనా సోకింది. సింగరేణి వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేయర్ కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ద్వారా ఎవరికి వ్యాప్తి చెందుతో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలోకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలోనైనా చూసినారు, ముఖ్యమైనటువంటి అధికారులకు, హాస్పిటల్ డాక్టర్లకు, సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా ఇంకా వివిధ రంగాలలో వ్యాపార వాణిజ్య రంగాలలో పనిచేసేటువంటి వాళ్లకు రావడం, మన ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మేయర్ మరియు మాకు అందరికి కూడా సోకడం, ఇదంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిని. ఈ పరిస్థితులలో మనం అందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వం ద్వారా చాలా సేవ చేస్తా ఉన్నాం, చాలా రకాల సదుపాయాలను కూడా కల్పించడం జరుగుతూ ఉంది. అయినా కూడా ఎంత చేసినా కూడా ఈ మహమ్మారి మనము తట్టుకునే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి వేడుకుంటున్నాను. నేను గత 10 రోజులుగా మీకు అందుబాటులో లేకపోతున్నాను. నేను నాకు వారం రోజుల క్రితం ఏది మేయర్ గారి పరీక్షలు నిర్వహించుకున్న తర్వాత మేము కూడా పరీక్షలు నిర్వహించుకుంటే పాజిటివ్ రావడం వలన కొంచెం నేను కూడా ప్రజలకందరికీ దూరంలో ఉంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని అందరూ సౌహృదయంతో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం నేను హాస్పిటల్లో అడ్మిషన్లోనే ఉన్నాను, ఎటువంటి ఆందోళన లేదు. రికవరీ తొందరలోనే ఐవి ముందుకొచ్చి మీకు తప్పకుండా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే కనిపించడం లేదని లేకపోతే ఇంకా వేరే విధంగా మాట్లాడుతున్నటువంటి కొంతమందికి సమాధానం చెప్పడం కోసమే ప్రత్యేకంగా ఈ యొక్క వీడియోను మీకందరికి కూడా పంపించాను.